చూడండి కారు అమ్మ ఫస్ట్ డ్రైవింగ్ సీట్ లో విన్నాడు విన్ను హలో విన్ను ఎటు పోతున్నావు నువ్వు ఎటు పోతున్నావు జున్ను విన్ను పప్పి చుట్కీ చుట్కీ కాదు అమ్మ నేను ఆ చోదనం కదా జున్ను ఇటు పోతున్నాం ఆ చోదనం సో ప్రజెంట్ వచ్చేసి మేము రైల్వే స్టేషన్ దాటినాం మళ్ళీ టువర్డ్స్ మేము వచ్చేసి నగనూరు రూట్ వెళ్తున్నాము ప్రస్తుతానికి ఇక్కడ చూసారు కదా దుర్గాభవాని టెంపుల్ మాత రోడ్ వచ్చింది ఈ గత 2-3 డేస్ నుండి వర్షాలు బాగా కొడుతున్నాయి సో మనకి నగనూరులో ఇలాంటి పొజిషన్ ఉంది కాలువలు వారుతున్నాయా చెరువులు నిండినాయా చూసి వద్దామని వెళ్తున్నాము ఓకే ప్రస్తుతానికి అయితే ఇలా ఈ దారిలో వెళ్తున్నాము దారి గుండా ఇక్కడ అన్ని వడ్లు ఎండబోసారు పప్పు వడ్లని తడిసినాయి ఇక్కడ చూసారు కదా ఎండబోసిన వడ్లని తడిసినాయి మళ్ళీ తీసుకున్నారు నీకు చిన్నప్పుడు విషయాలు కొన్ని ఏం తెలియదు నువ్వు ఫస్ట్ కదా ఎక్కువ తెలియదు తమ్మునికి మాత్రం ఇప్పుడు అన్నీ తెలుసు నువ్వు ఉన్నావు కదా నేను చూసి నేర్చుకుంటావు అంట అన్నమాట చూడు ఎట్లా చూస్తాను బయటికి ఏ విన్ నేను చూస్తానా బయట నువ్వు తెలుసు ఇట్లా నువ్వు పెద్ద కొట్ల నువ్వు తెలుసు ఇట్లా చూసు ఇట్లా నీ అన్ని వాడు చూస్తున్నాడు ఇంకా అన్ని తెలుసుకుంటాడు జున్ను ద్వారా విన్ను అన్ని తెలుసుకుంటాడు లాల్నయ్య బయట లాల్నయ్య లాల్నయ్య అక్కడ లాల్నయ్యట ఫుల్ లాల్నయ్యట లాల్నయ్యట సో ఇక్కడ బయట లాలు ఉన్నాయి మస్తు వాటర్ వర్షాలకు ఫుల్ వాటర్ పడినాయి చూసారా ఫుల్ వాటర్ ఫ్లోయింగ్ అవుతుంది మేమైతే నగనూరు చెరువు దగ్గరికి వెళ్తున్నాము వర్షానికి పొలాలన్నీ ఖరాబ్ అయిపోయినాయి మొత్తం అంతటా నగనూరు గుట్టలు కనిపిస్తున్నాయి ముందట అక్కడ పోతే మనకి లెఫ్ట్ సైడ్ పోతే దుర్గాభవాని టెంపుల్ గుడి కనిపిస్తుంది ఇక్కడ ఆటో వచ్చింది కదా ఆటో లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఎటు పోతే దుర్గాభవాని రోడ్కి వెళ్ళాలి చాలా అవుతుందని అలా వెళ్తున్నాను అనమాట కనిపిస్తుందా సో గోయింగ్ టు నగనూరు చెరువు అట్లా టైం పాస్కి వెళ్ళాం అనమాట బయటికి కదా జున్ను జున్ను స్కూల్ అయిపోయింది జున్నుకు 60 డేస్ హాలిడేస్ వచ్చినాయి సో కానీ ఎటు తిరుగుతలేము మా విన్నుకు ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేదు కానీ ఇంకా తిరుగుతున్నాడు స్కూల్ స్టార్ట్ అయినాక హాలిడేస్ వచ్చినాక తిరగాలి కదా బట్ ముందే తిరుగుతాడు విన్ను అయితే కార్తీక్ విన్ను అయితే ముందే తిరుగుతాడు మా చుట్టుకి ఒకటి ఇంటి దగ్గర ఉంది వాళ్ళు మా పాపని తీసుకుని మాత్రమే వచ్చిన చుట్టుకి అయితే మరి ఇంటి దగ్గర రాలే దిగేసాము ఇక్కడికి వచ్చేసాము చూసారా ఇది మనకి నగనూరు చెరువు మొత్తం వాటర్తో కలకలాడిపోతుంది ఎండాకాలం వచ్చిన తర్వాత ఫుల్ వర్షాలకి దెబ్బకు మళ్ళీ అంత గ్రీనరీ వచ్చేసింది ఎక్కడెక్కడ ఎండిపోయింది అనమాట చలో దిగండి కమాన్ కమాన్ పట్టుకో 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 చలో చలో హలో కమౌట్ విన్ను కమౌట్ చలో దిగు విన్ను షేస్ కానీ వచ్చిండు అమ్మ వాళ్ళు ఇక్కడ దిగుతున్నారు ఇలా ఏ జున్ను విన్ను ఆ జున్ను వెనక చేసినాను గీదా చూసారా ఇది లాల లాల ఫ్లోటింగ్ అవుతుంది ఇక్కడ చిన్న మత్తల్లా అంటే బ్రిడ్జ్కు అడ్డం ఉంటుంది అనమాట చెరువుకు అక్కడి నుంచి పోతున్నాయి మంచిగా ఆడుకోవచ్చు అటు సైడ్ పోదాం అటు సైడు లాలలోకి పోదామా వద్దా ఎందుకద్దు ఎందుకద్దు అమ్మ తడతాయి చెప్పులు ఇప్పేసి బట్టలు ఇప్పేసి పోదాం ఓకేనా సూపర్ లాల పోతున్నాయి ఇక్కడ హే విన్ను విన్ను చెరువు దగ్గరకు వచ్చేసిండు విన్ను మంచిగా ఉందా ప్లేస్ విన్ను ఎట్లేదు మంచిగా ఉందా లాలా మంచిగా లాల మంచిగా లాల మంచిగా చిల్లాగో లాల పోతున్నాయి చూడండి ఎట్లా పోతున్నాయో వాటర్ ఫ్లో ఇంకా చూడండి తెల్లగా కనిపిస్తున్నాయి నీళ్ళలో దిగుదాం ఒకసారి కింది దిగుతున్నా నేను ప్రజెంట్ ఇట్లా ఇట్టా ఇట్లా లోపలికి వెళ్తున్నా చూసారా ఇక్కడ ఏముంటుందమ్మా మంచిగా ఉంటుంది అమ్మయ్యా ఏమున్నాయి లాలకు ఉంటాయి లోత ఏముండదు ఇక్కడికి వచ్చినది వారికి ఇవన్నీ చూస్తారు కదా లాటర్ వాటర్ ఎంత క్లీన్ నీట్ కనిపిస్తుందో ఇక్కడ మొత్తంలా అక్కడ పోస్తుంది అనమాట పైన ఆకాశం చూస్తారు కదా ఎంత మంచిందో మొత్తం స్కై బ్లూ కలర్ ఇటు సూర్యుడు అస్తమించే టైం సాయంత్రం ఇది కార్ అక్కడ పార్కింగ్ ఇది మా విన్ను సో రోడ్ బయటకు వెళ్తున్నాము ఇది బ్రిడ్జ్ అనమాట ఆడు పోతే నాకు నూరు బయటకి బ్రిడ్జ్ ఇటు జరండి ఇటు జరండి ఇక్కడ రండి జున్ను ఇట బండి వస్తున్నాయి సో చూసారా ఎంత వాటర్ ప్యూర్గా ఎంత మంచిగా వస్తుంది ఇటు సైడ్ ఇక్కడ చిన్నగా మత్తరి వస్తుంది ఫుల్గా నూట ఆడుతుందా పో మరి పో సో ఇది కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక మొత్తం వడ్లు ఎండిపోయే టైంకు వర్షాలన్నీ పడినాయి వడ్లన్నీ పాపం ఖరాబ్ అయినాయి ఇక్కడ సో ఇది కాస్త స్ట్రైట్గా చూసుకుంటే
ఇక్కడ వచ్చి మంచి ఆడుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడే మొన్న వర్షం పడడానికి పాకలు కూడా ఏం లేదన్నమాట. ఈ ప్లేస్లో కిందకంతా సిమెంట్ తోనే రోడ్ ఉంది. దా బేట కమాన్ దా, చూసారు కదా ఇలా కింది నుంచి అక్కడ వరకు అన్ని గేట్ లాగా మత్తడి పోస్తుంది. కిందికి వచ్చేసాను. మా పిల్లలు అక్కడ ఉన్నారు, విన్నో చూడు హాయ్. సో చూసారు కదా ఎలా వస్తుందో వాటర్. కింద వాటర్ చూడండి ఎంత స్పష్టంగా అనిపిస్తున్నాయి. వాటర్ వచ్చేసి ఆ సూర్యుని నీడలో వచ్చేసి అల్లలాగా ఏర్పడుతున్నాయి. అండ్ ఇక్కడ మత్తడి పోసినట్టు వస్తుంది వాటర్. మా కారు చూసారు కదా బ్రిడ్జ్ కింద అవతల సైడ్ అనిపిస్తుంది. ఇక్కడ ఒక బావి ఉంది, పాత బావి. ఇది డైరెక్ట్ పోతే మనకు నగనూరుకు మళ్ళీ అక్కడ చర్మనానంద్ర హాస్పిటల్ ఉంటుంది కదా, అటు సైడ్ వెళ్తుంది దారి అది గోవర్కన్ రోడ్కు. మా విన్నుకి ఏమో అనిపించింది, ఎదురు పెడుతున్నాడు. అట ఏం కావాలి, ఏం కావాలి నాని అంటాడు కదా జున్ ఏమంటాడు, విన్న ఏమంటాడు. సో ప్రస్తుతానికి మేము చేపలకు ఆహారం ఇద్దామని ఇక్కడికి వచ్చాము. చేపలకు ఆహారం ఇస్తాము ప్రజెంట్గా. సో జున్ను వచ్చేసి చేపలకు ఆహారం ఇస్తున్నాడు. ఇక్కడ పై ప్రాంతాలకు ఉంది కమా నిన్ను. అయ్యో తాత చేపలకు ఆహారం ఇవ్వాలి, ఫిష్కి ఆహారం ఇస్తున్నాడు జున్నులకి వెళ్ళి పైప్లకి వెళ్ళి ఆహారం ఇక చూడు. ఇక్కడ పైనుంచి తీస్తున్నాం, బ్రిడ్జ్ మీదకి ఎక్కాము ప్రజెంట్గా. పట్టుకోండి, అక్కడ వెహికల్స్ వస్తాయి, సైడ్కి ఉండండి. చూడు అందులో చూపెట్టు, విని చూపెట్టు, అలా చూపెట్టు. షూ పడుతుంది ఆయన విన్నది అలా. చూడు లాలా ఉంది, లాలా చూడండి, ఇక్కడ చూడండి లాలా ఉంది. ఇళ్ళకెళ్ళి ఆహారం వేస్తాడు చేపలకు. చాలు మేము చేపలకు ఆహారం ఇస్తున్నాము. మా జున్ను మా విన్నుతో కూడా అయిపోయి పప్పి విన్నుతని అమ్మ విన్ను అల్లకెళ్ళి వేస్తా విన్న అల్లకెళ్ళి అయిపో అమ్మ వేస్తుంది. ఇక్కడ నుంచి కింద వేస్తున్నాం అనమాట. చేపలు వచ్చి ఆహారం తింటాయి, మేము చేపలను తినము, చేపలకు మాత్రం ఆహారం పెడతాము. అక్కడ చంద్రుడు చూడా అక్కడ ఉన్నాడు, కనిపించట్లేదు అనుకుంటా, మేఘాలలో ఉన్నాడు చంద్రుడు. ఇక్కడ బిల్డర్ వచ్చింది బ్రిడ్జ్ మీదకి, విని చూస్తున్నాడు. మా చేపలకు ఆహారం ఇట్లా అయిపోయింది. ఇక్కడ బిల్డర్ పోతుంది, అది చూస్తున్నారు. ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి కిందికి వస్తే ఇది వాతావరణం. ఇక్కడ చూసారు కదా వాటర్ ఎంత క్లారిటీగా నీడలు పడుతున్నాయి. ఇక్కడ జున్ను చూస్తున్నాడు బావికి. ఇక్కడ రంధ్రం పడింది, ఇక్కడ గాజులు వెళ్ళినాయి. ఎంతకెళ్ళి ఒక రంధ్రం ఉన్నది, అద్దం ఉంది. ఒకసారి విన్ను చూపెట్టు, పైకి చూపెట్టు, విన్ను పైకి చూపెట్టు. లాలబోతున్నాయి అమ్మ, లాల చూడు, లాలబోతున్నాయి చూస్తున్నాడు. అక్కడ బర్రెలు వచ్చేసి నీళ్ళలో జలకాలు ఆడుతున్నాయి చూసారా. బఫెలోస్ నీళ్ళలో జలకాలు ఆడుతున్నాయి చూసారా. ఎంత పెద్ద బండ తీసుకొస్తున్నాను పిల్లలు. చూడు చూడండి ఒకసారి, చూడండి అమ్మ, చూడండి ఒకసారి, చూడు అది చూడు. సో ఇప్పుడు వచ్చి ఈ బండను ఈ నీళ్ళలో ఎత్తేస్తున్నాను చూడండి. 1 2 3 ఎట్లా పడింది డమ్మన్నది కదా. సో ఇక్కడ జున్ను వచ్చి బ్రిడ్జ్ మీద అక్కడ చూస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి విన్ను చూపెడుతున్నారు. ప్రజెంట్ విన్ను జున్నుకు ఎంటర్టైన్మెంట్ కొరకు వచ్చేసి నేను ఇక్కడికి వచ్చాను. ఒక బండ తీసి నీళ్ళలో ఇదిగా జున్ను చూడండి, విన్ను జున్నేడి జున్ను డమ్ అవి చూడండి డమ్ అవి చూడు జున్ను జున్ను. ఇక్కడ బండలన్నీ ఉన్నాయి. ఒక్కొక్క బండ టైట్ లైట్ ఇగో చూడండి, ఇక బండ ఇగో ఇగో యా నీకేనా అయిపోయినాయా. ఇప్పుడు చేపలకు ఆహారం వేసాము, ప్రజెంట్ ఇది ఎంటర్టైన్మెంట్ కొడుకు. ఈ పెద్ద బండను ఇప్పుడు మనం అందులో అయిపోతున్నాము. సో చూడొచ్చు 1 2 3 చాలా పెద్దగా హెవీగా ఉంది. చూద్దాం ఎంత సౌండ్ వస్తుంది, ఎలా వస్తుంది అనేది. 1 చేతులు లేస్తలేదు, ఒక్క చేతులు లేవట్లేదు. జున్ను వేస్తావు నువ్వు పట్టుకో. ఓకే సో చూడండి ఫ్రెండ్స్ ఈ బండను ఎలా వేస్తున్నానో. 1 అటు చూడు జున్ను, 2 3 చూసారా ఎలా మునిగిపోయిందో బండ నీళ్ళలో వేస్తే కంప్లీట్లీ. సూపర్ ఎంజాయ్మెంట్, మొత్తం మురికంతా బయటకు వచ్చింది చూసారా. జున్ను ఎట్లన్నది, విన్ను ఏమన్నది, విన్ను విన్ను ఏమన్నది చెప్ప, ఏమన్నది డమ్ అన్నదా, డమ్ అన్నదా. సో అప్పుడప్పుడు ఇలా పొలాల పొంటి చిన్న పిల్లలు తీసుకెళ్తే వాళ్ళకు కూడా మన కొంటారు. ఇవి అసలు పంట పొలాల్లో ఎట్లా పడతారు, వరి ఎట్లా పెడతారు, మన పాలు ఎట్లా వస్తాయి, ఇట్లాంటి విషయాలన్నీ తెలిసే పల్లెటూరులో కంపల్సరీ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి. ప్రజెంట్ ఇక్కడి నుంచి అయితే మేము బయలుదేరుతున్నాము చూసారు కదా. కార్ అక్కడ పార్క్ చేసాము, మేము అక్కడి నుంచి రివర్స్లో రావాలి పైకి కదా. హంపిలో నాన్నమనిలో నాన్నమనిలో నాన్నమని నాన్నమంపిలో నాన్నమంపిలో మేము పోతున్నాం ఇంకా. చలో ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం మళ్ళీ. చలో కమాన్ ఎక్కువ జున్ను, జున్ను బండ్లు వేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసారా చందమామ చెప్పాను కదా ఇంతకుముందు, ఇగో చందమామ, ఇగో చందమామ కనిపిస్తున్నాడు.
ఏం కావాలట ఆహా బయట చూస్తాడా ఆ నేను విన్ను కొత్త చూస్తున్నా కాదు అది అది కాదు నీళ్ళటనా చూద్దామా జేజే దగ్గర పోదాంపా జేజే ప్లేస్ కావదాంపా ఓకేనా నువ్వు జేజే పోదాం ముందట మనకి దుర్గా భవన్ టెంపుల్ ఉంటుంది కదా అది ఎంత వరకు వర్క్ అయిందో చూద్దాం వెళ్ళి ఓకేనా దుర్గా భవానీ మాతాకి జై ఇప్పుడు మనం వచ్చేసి ముందుకెళ్ళి కొంచెం రైట్ సైడ్ తీసుకుంటే దుర్గా భవానీ రోడ్ వస్తుంది ఓకేనా ఏంటిది ఏంటిది రోడా రోడ్ వచ్చిందా ముందట ఇదే ఇదే రోడ్ ఈ రోడ్ నుంచి రైట్ సైడ్ మలగాలి సో రైట్ సైడ్ మలుగుతున్నాము దుర్గా భవాని టెంపుల్ రోడ్కి మలిగాము ఇలా మలిగిన తర్వాత ముందుకెళ్ళాలి అక్కడ కనిపిస్తుంది టెంపుల్ కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది నేనేమన్నా దుర్గా భవాని మాత టెంపుల్ నేను అన్నది కనిపిస్తుంది అట్లా జిన్నుకు ప్రజెంట్ అయితే వెళ్తున్నాము ఈ విధంగా నేను ఏమన్నా పెట్టి ఇప్పుడు నీకు నీకు ఏం కనిపించింది దుర్గా భవాని కనిపించిందా దుర్గా భవాని మాత టెంపుల్ గుడి కనిపించింది అన్నమాట గుడికి వెళ్తున్నాము సో మెయిన్ గోపురం ఇంకా వన్స్ కన్స్ట్రక్షన్ లో ఉంది పైన సున్నంగి పెయింటింగ్ వేస్తున్నారు ఇది వచ్చేసి మనకి దుర్గా భవాని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళట్లేదు ఏంటి దాన్ని ఏంటి చెప్పు చూడు అది చూస్తున్నాడు చూడండి ఓకే సో ఇక్కడ ప్లేస్ ఇంకా బయట ఓపెన్ ఏరియా సరౌండింగ్ అంతా ఇది మొత్తానికి మనకి దుర్గా భవాని మాత టెంపుల్ దగ్గర దిగాము అమ్మను కార్ డ్రైవింగ్ చేపిద్దామని చెక్కిస్తున్నాను అయితే అమ్మ చాలా మా అమ్మ మొదటిసారి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుంది ఓకే బయటకు తీద్దావా దిగండి ఏం ఏమొస్తలేదు అమ్మ ఏమయ్యకు ఫస్ట్ అదే ముట్టుకోకు అమ్మ మొదటిసారి అయితే డ్రైవింగ్ సీట్లో కూర్చుంది ప్రజెంట్గా కార్ అవుతుంది చూడండి చూడండి కార్ అవుతుంది అమ్మ ఫస్ట్ డ్రైవింగ్ సీట్లో విన్నాడు విన్న మధ్యను సంతోషం అవుతుంది పైకి వెళ్ళి చూద్దాము పైకి కనిపించట్లేదు సో మొదటిసారి అమ్మ కూర్చుంది అనమాట సో అటు సైడ్ వెళ్తాను ప్రజెంట్గా సో మా అమ్మతో డ్రైవింగ్ చేయించాలా వద్దా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అమ్మ మొదటిసారి అయితే డ్రైవింగ్ సీట్లో కూర్చుంది కార్ రెడీగా ఉంది మా విన్ వచ్చింది ఇక్కడికి ఏ నువ్వు నడతావా విన్ను వచ్చింది అందరు కలిసి అమ్మ కార్ డ్రైవింగ్ చేస్తుంది అది మొదటిసారి కార్ డ్రైవింగ్ అమ్మ సో వీడియో కావాలా వద్దా చేయండి మీరు చెప్పిన తర్వాత మీ కామెంట్స్ బట్టి నేను వీడియో చూపెడతాను మీకు ఓకేనా పదండి సో మొదటి రోజు కొంచెం నేర్పించాను ఇది ఏంటంటే అమ్మ క్లచ్ ఇట్లా వదిలిపెట్టి ఇట్లా మొత్తం వదిలిపెట్టదు వదిలిపెడితే అట్లా ఉరుకుతుంది సో ఫాస్ట్ ఉంటుంది దద్దిగా అమ్మ సో మొదటిసారి అమ్మ డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి ఎక్కి కొంచెం మూవ్ చేసి దిగుతుంది సో ఇవాళ అమ్మకి కొంచెం కారు క్లచ్ ఐడిల్ యాక్సిలరేటరు గేరు చెప్పాను ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ బయలుదేరుతున్నాము విన్ను చూసినావా నాన్నమ్మ కార్ డ్రైవింగ్ చూసినావా చూసినావా సో వెళ్తున్నా బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి అమ్మ టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళి బయటకు వెళ్తున్నాము బయలుదేరాము టాటా బై బై నౌ గోయింగ్ ఇక్కడ మళ్ళీ నీళ్ళు పోతున్నాయి ఇక్కడికి వచ్చిన కాళ్ళ దగ్గరికి కాళ్ళ దగ్గరకు వచ్చాము విన్ను చూస్తున్నా ఏమున్నాయి పెట్టాడా విన్ను ఏమున్నాయి ఏమున్నాయి అక్కడ చెప్పు అలాగే లాల చూస్తున్నారు బయట లాల చూస్తున్నాడు ఇద్దరు చూస్తున్నారు జిన్ను విన్ను ఇద్దరు గుండు లాల చూస్తున్నాయి బయట బయటి చలో అలా ఉన్నాయి బయట బయట బాగానే ఉన్నాయి వాటర్ ఉన్నాయి అలా ఉన్నాయి బయట చేస్తున్నాను నాని వెనుక లైట్లతో ఆడుతున్నారు తీగలగుట్టపల్లికి వచ్చేసాము ఇది వచ్చేసి డిమార్ట్కి వెళ్ళే రోడ్ ఇటు సైడ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ మొత్తం సిటీలా మారిపోయింది తీగలగుట్టపల్లి అంతా మా వెనకాల జిన్ను విన్ను పప్పి వచ్చేసి లైట్లతో ఆడుతున్నారు ఏ విన్ను విన్నుకు అంతా కొత్త కొత్తగా ఉంది వాళ్ళ ఏం చేస్తున్నాను ఏంటిది హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నావు చదువుకుంటున్నావా చెప్పు ఏ నువ్వు హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నావు చదువుకుంటున్నావా ఎంజాయ్ చేస్తున్నావా మరి చదువుకునే ఎప్పుడు ఎప్పుడు చెప్తావు చదువుకునే ఎప్పుడు చదువుకుంటావు చెప్పు నాన్న ఎప్పుడు చదువుకుంటావు హాలిడేస్లో మొత్తం ఎల్కేజీ అంతా మర్చిపోయేటట్టున్నాడు మా జున్ను అయితే 60 రోజుల 30 రోజులు ఆల్మోస్ట్ గడిచిపోయింది కదా నానే పట్టే గడిచిపోయింది 30 రోజులు సో ప్రజెంట్ వచ్చేసి రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చాము లెఫ్ట్ సైడ్ రైల్వే స్టేషన్ ఒకసారి రైల్వే స్టేషన్ కూడా లోపలికి వెళ్ళేద్దాము చాలా రోజులు అవుతుంది కదా మనం రైల్వే స్టేషన్కి పోక ఎలాంటి పరిస్థితి ఉంది ఏంటి అనేది చూద్దాం రైల్వే స్టేషన్లో వెళ్ళి జున్ను ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు చాలా రోజుల తర్వాత మనం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము మా విన్ను కూడా ఎక్కువ తీసుకెళ్ళలేదు కార్లలో
ఇప్పుడు తీసుకెళ్తున్నావు. చూస్తున్నాడు, విన్ను చూస్తున్నాడు కదా విన్న. ఫ్రెండ్స్ చూసారా, వాళ్ళు పెద్దపల్లికి వెళ్ళాలంట, ఒక ఆమె పెద్దపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాలని చెప్పేసి మన కర్మ రైల్వే స్టేషన్ తీసుకొచ్చారు. ఇక్కడ తీస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎటువంటి ట్రైన్లు లేవు, ఎక్కడ ట్రైన్ ట్రైన్లు లేవు. సో రైల్వే స్టేషన్కి వచ్చేసాము. మళ్ళీ నేను చెప్పేసి, ఆమెకు తెలుగు రాదనమాట, హిందీ వాళ్ళు చెప్పేసి పెద్దపల్లి బస్ ఎక్కి పొమ్మని చెప్పాను. వాళ్ళు వెళ్తున్నారు ప్రజెంట్. నేనైతే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. చలో పదండి, రండి రండి, మా విన్ను మొదటిసారి వస్తున్నాడు. చలదా. సో ట్రైన్స్ ఇవాళ ఏముండే కనుక టైం సరిగ్గా 5:57 ప్రజెంట్. అల్లరల్లరి చేస్తున్నాం మా జున్ను అయితే ఇవాళ. సో ట్రైన్స్ ఏముండే కనుక అంత నిర్మానుష్యంగా ఉంది. సో మా విన్ను మొదటిసారి వస్తున్నాడు చాలా రోజుల తర్వాత రైల్వే స్టేషన్కి. ఇక్కడ ఒక డాగ్ కూడా వస్తుంది మాతో పాటు. సో రైల్వే స్టేషన్లో ప్రస్తుతం అయితే ఎవరు లేరు, ఎందుకంటే ట్రైన్స్ ఏముండవు కనుక. దా కమ్ 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 అప్ దా, ఎత్తుకోండి రాయిగా. ఏం అసలు గూడ్స్ ట్రైన్ కానీ ఏది కూడా లేదు రైల్వే స్టేషన్లో. ఇవాళ ఖాళీగా ఉంది, ఒక మనిషి లేడు, ట్రైన్స్ లేవు, ఓన్లీ పక్షుల శబ్దాలు ఇంత వినిపిస్తున్నాయి. విన్ను ఎవరు లేరమ్మా రైల్వే స్టేషన్లో. విన్ను ఎవరు లేరు, ట్రైన్ లేవు బేట. విన్ను ట్రైన్ రైల్వే ట్రాక్ చూస్తున్నాడు. విన్ను వాకింగ్ దా కమ్. ఓ ఓ వెళ్తావా, అనే పోతున్నాడా, అనే పోతున్నాడు. టైం 6:00. నా మా పిల్లలు అందరు వచ్చారు, మేము వెళ్తున్నాం ఇంకంచెల రైల్వే స్టేషన్లో. ప్రస్తుతానికి అయితే ఎవ్వరు లేరు, ఎంటీగా ఉంది. వాతావరణం అయితే ప్రశాంతంగా ఉంది, ఇక్కడికి వస్తే అంత ప్రశాంతంగా ఉంది. దా రండిగా వెళ్దాం. గ్రానైట్ చూసారా ఎలా ఉందో, మొత్తం అంత గ్రానైట్, అక్కడ వరకు గ్రానైటే కంప్లీట్. బుయ్యిందా, బుయ్య పోతున్నాడు, కార్లో పోతున్నాడు, అక్కడ గేట్ కనిపిస్తున్నాడు విని చెప్తున్నాడు. సో అమ్మ వాళ్ళు వచ్చేసరికి కింద నుంచి తీయడానికి అట్లా వస్తున్నారు. మా విన్ను కూడా వస్తారట. నేను మన ఇట్లా పోదాంపా, మన ఇట్లా పోదాం. నాన్న మీద పెట్టా, నాన్న మీద అటు పోయిందా. ఇక నాన్నమ్మ వస్తా చూపెడతా నీకు ఇక్కడ. ఇగో నాన్నమ్మ వచ్చిన రగ్గు, నాన్నమ్మ వచ్చిన రగ్గు. సో ఇక్కడ వస్తున్నారు. సో జున్ను విన్ను ఇలాగలో వెళ్తున్నారు, మెట్ల మీదకి లేకుండా నడుచుకుంటూ వస్తున్నారు. మేము వచ్చేసి మెట్ల మీదకి వెళ్తున్నాము. మా జున్ను వచ్చేసింది ఇక్కడ, అమ్మ కంచెలు వస్తుంది. ఏదమ్మా నాన్న మీద వచ్చిందా, వచ్చిందా నాన్నమ్మ, వచ్చిందా అమ్మా. పో నాన్నమ్మ పో, అమ్మ ఎత్తుకో అమ్మా, ఇట్టు పోదాం. అయ్యి ఈ అద్దు పద పోదాం, అద్దుగా జాతరట విన్ను దా ఇంట్లో పోదా, అయిపోయింది వెళ్దాం. ఇంకా బహుమల్ అయినా అన్ని డాగ్స్ ఉన్నాయి చూసారు కదా, అన్ని డాగ్స్ ఉన్నాయి. ఒకటి రెండు మూడు నాలుగు ఏడు కూర్చున్నాయి డాగ్స్ అన్ని. అడుగులే పిల్లలు కాదు, చిన్న కుక్కలు జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే బయట దగ్గర మూడు నాలుగు కుక్కలు ఉన్నాయి ఇందులో ఒక రైలు. చలో బయటకు వచ్చేసాం. బో ఎక్కడ ఉంది, అక్కడ ఉంది బో, బో ఉందట. ఫ్లాగ్ తీసేశారు ప్రజెంట్గా మనకి జెండ దగ్గర. అదు పోకో కరుస్తాయి అవి. బోబో దగ్గరికి వెళ్తున్నాడు. సో దిస్ ఈస్ కరీంనగర్. ఇక్కడ వచ్చేసి ట్యాక్సీలు కార్లు పెట్టడానికి పార్కింగ్ ప్లేస్. చలో వెళ్దాం పద, గోయింగ్, బాయ్ 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 బాయ్. సో రైల్వే స్టేషన్ నుండి రిటర్న్, గోయింగ్ టు హోమ్. మా విన్ను డ్యాన్స్ చేస్తున్నాడు పాటకి, ఇక్కడ మధ్యన డ్యాన్స్ చేస్తున్నాడు. విన్ను జున్ను డ్యాన్స్ చేస్తున్నాడు, మేము బయలుదేరాం ఇంటికి. ఇంకా చాలా గప్చుప్ తింటున్నాం మేము వచ్చి. నానమ్మ అమ్మమ్మ మన్ని అందరం తింటున్నాం గప్చుప్. వీళ్ళ ఖాళీ గప్చుప్ తింటారు, అమ్మ ఫస్ట్ టైం గప్చుప్ తింటుంది, పప్పి గప్చుప్ తింటుంది. మా కిసానర్లో గప్చుప్ తిన్నాము. సో ప్రజెంట్ వెళ్తే వెళ్తున్నాం అందరం కార్లో. మేము 10 డేస్లో తెచ్చుకునే నీళ్ళు తాగుతున్నాం, గానగాపూర్ నుంచి వచ్చిన నీళ్ళు ఇప్పుడు తాగుతున్నాం. 10 రోజుల కిందటి 15 రోజుల కిందటి కదా, 15 రోజుల నీళ్ళు తాగుతున్నాం. జిన్ను నోట్లాడుకుని తాగుతున్నావా. ఫ్రెండ్స్ మనకు జనరల్ డ్రింకింగ్ చేస్తే ఎట్లా వ్యసనం ఉంటుందో, ఈ గప్చుప్ కూడా ఒక వ్యసనం లాగా తయారవుతుంది అందరికీ. చిన్న పిల్లల కాంచి అందరు గప్చుప్ గప్చుప్ అని తింటారు, ఎందుకో మరి తెలియదు. మీరు కూడా గప్చుప్ తింటారు లేదో కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. గోయింగ్. సో వీడియో ఇక్కడికి ముగిస్తున్న, వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయండి. వీళ్ళు మీట్ అగ్నే స్టూడియో తెలియదు. బాయ్ 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 చెప్పట, బాయ్ బాయ్ బాయ్. మా అమ్మ విని కూడా బాయ్ చెప్తున్నాడు, విని కూడా తెలిసిపోయింది బాబాయ్ చెప్పాలని చెప్పేసి.